యోగాభ్యాసంలో అతి ముఖ్యమైనది ప్రాణాయామం. మన మహర్షులు మానవాళికి అందించిన అత్యద్భుతమైన ఈ ప్రాణాయామ ప్రక్రియ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోర్ గతి విచ్ఛేద ప్రాణాయామ. ఆసనముల అభ్యాసం అయిన తరువాత శ్వాస ప్రశ్వాసల యొక్క గమనాన్ని మార్చడమే ప్రాణాయామం అని పతంజలి మహర్షి అంటారు. ప్రాణము ఆయామము అనే రెండు పదముల కలయికే ప్రాణాయామం. ప్రాణము అనగా జీవము లేదా జీవశక్తి అని, శ్వాస అని రెండు అర్థములుగా చెప్పవచ్చు. నిజానికి జీవము వేరు శ్వాస వేరు అయినా రెండింటికి విడదీయరాని సంబంధం ఉంది. మానవునికి ప్రాణము ఉన్నది లేదా ప్రాణము లేదు అని తెలుసుకోవాలి అంటే శ్వాసను పరీక్షిస్తారు. శ్వాస జరుగుతూ ఉంటే ప్రాణం ఉన్నట్లుగాను, శ్వాస ఆగిపోతే ప్రాణం లేనట్లుగాను పరిగణిస్తారు. అంటే ప్రాణము యొక్క లక్షణం శ్వాస అనవచ్చును. ఇక్కడ ప్రాణాయామంలో ప్రాణము అంటే జీవశక్తి మరియు శ్వాస అని కూడా అర్థం వస్తుంది. ఇక ఆయామము అంటే ఎక్కువ చేసేది, నియంత్రించేది, విస్తరించేది అని అర్థం. శరీరంలో ప్రాణశక్తిని ఎక్కువ చేసేది ప్రాణాయామం. శరీరంలో ప్రాణశక్తిని నియంత్రించేది ప్రాణాయామం. శరీరంలో ప్రాణశక్తిని విస్తరించేది ప్రాణాయామం. ప్రాణాయామ అభ్యాసం ద్వారా ప్రాణశక్తిని స్వాధీనం చేసుకున్న మానవుడు తన జీవితకాలాన్ని కూడా తన ఆధీనంలోనికి తీసుకుని రాగలుగుతాడు. మన మహర్షులు ప్రకృతిలోని జీవరాశులను పరిశీలించగా తొందరగా శ్వాస నిశ్వాసాలు తీసుకునే జీవరాశులు అనగా కుక్క, కుందేలు మొదలైనవి 10 నుండి 15 సంవత్సరాల తక్కువ కాలం జీవిస్తుండగా, ఎక్కువసేపు శ్వాస నిశ్వాసాలు చేసే జీవరాశులు ఏనుగు, తాబేలు వంటివి 200 సంవత్సరాలకు పైగా ఎక్కువ కాలం జీవించడం వారు గమనించారు. తక్కువ కాలం జీవించిన ప్రాణులకు, ఎక్కువ కాలం జీవించిన ప్రాణులకు తేడా శ్వాస అనే నిశ్చయానికి వచ్చి మానవుడు కూడా శ్వాసను తన స్వాధీనంలోనికి తీసుకుని రాగలిగితే తన జీవితకాలాన్ని తన ఆధీనంలోనికి తీసుకుని రాగలుగుతాడని వారు నిర్ధారించారు. ప్రాణాయామ అభ్యాసం ద్వారా మానవుడు తన జీవితకాలాన్ని ఎలా పెంచుకోగలడు అనేది పరిశీలిద్దాం. ఒక సాధారణ వ్యక్తి నిమిషానికి సుమారుగా 15 నుండి 18 సార్లు శ్వాస ప్రశ్వాసాలు చేస్తాడు. ఈ లెక్కన ఒక రోజులో సుమారుగా 21,600 నుండి 26,000 వరకు శ్వాసిస్తాడు. మానవుడు ప్రాణాయామం ద్వారా శ్వాసను ఆధీనంలోనికి తీసుకుని రాగలిగితే ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఈ సంఖ్య ఎంత తగ్గుతూ ఉంటుందో అతని జీవితకాలం అంత పెరుగుతూ ఉంటుంది. ఒక సాధారణ వ్యక్తి నిమిషానికి సుమారుగా 15 సార్లు శ్వాసిస్తే ఒక ప్రాణాయామం సాధన చేసే వ్యక్తి ప్రాణాయామ అభ్యాసంలో ఈ సంఖ్య తగ్గుతూ 6 నుండి 8 సార్లు మాత్రమే శ్వాసిస్తాడు. అంటే ఒక నిమిషం ప్రాణాయామం అభ్యాసం చేస్తే సగానికి పైగా శ్వాస సంఖ్య తగ్గుతుంది. అలాగే శ్వాసను దీర్ఘంగా తీసుకోవడం వలన ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం కూడా పెరుగుతుంది. ప్రాణాయామంలో ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం ఎలా పెరుగుతుందో ఒకసారి పరిశీలిద్దాం. మన ఊపిరితిత్తులు 5 లీటర్ల గాలి తీసుకునేంత సామర్థ్యం కలిగి ఉంటాయి. కానీ మనం అందులో కేవలం 10% అంటే 500 మిల్లీలీటర్ల వరకు మాత్రమే శ్వాసన తీసుకోవడం వలన చివరికి ఊపిరితిత్తుల్లోనికి వెళ్లే గాలి 350 మిల్లీలీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. మిగిలిన 150 మిల్లీలీటర్ల గాలి ట్రాకియాలో ఉండిపోతుంది. పూర్తి సామర్థ్యం ఉన్నంత మేరకు శ్వాసను తీసుకోకపోవడం వలన మన ఊపిరితిత్తులు సుమారుగా 10% మాత్రమే ఉపయోగపడుతూ మిగిలిన 90% నిరుపయోగంగా ఉండిపోతాయి. ఊపిరితిత్తులను మనం పూర్తిగా ఉపయోగించుకోకపోవడం వలన సరైన పరిమాణంలో ఆక్సిజన్ శరీరంలోని కణాలకు చేరదు. మన శరీరం కణాలతో నిర్మితమై ఉన్నదని శరీర నిర్మాణ శాస్త్రం చెబుతుంది. మన శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ అవసరమే. కానీ మనం తగినంత శ్వాస ద్వారా ఆక్సిజన్ తీసుకోకపోవడం వలన రక్తనాళాల ద్వారా కణాలలోనికి చేరే ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది. తగినంత ఆక్సిజన్ సప్లై లేకపోవడం వలన ఆ కణాలు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు మన ఇంట్లో తగినంత కరెంటు ఉన్నప్పుడు అన్ని బల్బులు, ఫ్యాన్లు, టీవీలు బాగా పనిచేస్తాయి. అలాగే తగినంత కరెంటు లేనప్పుడు అంటే లో వోల్టేజ్ సమయంలో మన బల్బులు,
ఫ్యాన్లు టీవీలు ఎలా పనిచేస్తాయో మనకు తెలిసిందేగా. అలాగే కావలసినంత ఆక్సిజన్ శరీరానికి అందనప్పుడు ఆ భాగాలు సరిగ్గా పనిచేయలేవు. ప్రాణాయామ అభ్యాసంలో శ్వాసను ఎక్కువగా తీసుకోవడం వలన గాలి మరింతగా ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళి వాటి సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. తద్వారా అన్ని శరీర అవయవాలకు కావలసినంత ఆక్సిజన్ సప్లై ఉంటుంది. ప్రాణాయామం 3 స్టేజెస్లో జరుగుతుంది. మొదటిది పూరకము, అంటే గాలిని లోనికి తీసుకోవడం. 2వది రేచకము, అంటే గాలిని బయటికి వదిలివేయడం. 3వది కుంభకము, అంటే గాలిని బంధించి ఉంచడం. ఇంతవరకు మనం మాట్లాడుకున్నది పూరక రేచకాల గురించి. అంటే సాధారణ ప్రాణాయామాల్లో గాలిని తీసుకోవడం వదలడం మాత్రమే ఉంటుంది. ఇక 3వదైన కుంభక ప్రాణాయామంలో శ్వాసను బంధించడం జరుగుతుంది. గాలిని బయటికి వదిలి బంధిస్తే అది బాహ్య కుంభకం, గాలిని లోపలికి తీసుకుని బంధిస్తే అది అంతర్కుంభకం. ఈ స్థితిలో యోగాభ్యాసి నిమిషానికి కేవలం 1 నుండి 2 సార్లు మాత్రమే శ్వాసిస్తాడు. ముందు మనం అనుకున్నట్టుగా శ్వాస సంఖ్య తగ్గుతున్న కొలది జీవితకాలం పెరుగుతూ ఉంటుంది, ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక కేవల కుంభకములో శ్వాస ప్రశ్వాసలు లేకుండా శ్వాసని ఆపడం జరుగుతుంది. ఇది నిరంతర సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ కేవల కుంభక సిద్ధించడం వలననే మహర్షులు యోగులు హిమాలయ పర్వత ప్రాంతాలలో జీవించే మహానుభావులు మనకంటే ఎక్కువగా, అంటే 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు జీవించగలుగుతున్నారు. ప్రాణాయామ అభ్యాసంలో గుండె సామర్థ్యం ఎలా పెరుగుతుంది? సాధారణంగా మానవుని గుండె నిమిషానికి సుమారుగా 72 సార్లు కొట్టుకుంటుంది. నేటి అస్తవ్యస్తమైన ఆధునిక జీవన విధానం వలన, ఉద్రేకాల వలన, అనేక పని ఒత్తిడుల వలన, కోపతాపాల వలన గుండు కొట్టుకునే వేగం చాలా పెరుగుతుంది. అధికమైన ఉద్రేకానికి గురైనప్పుడు, విపరీతమైన కోపంలో ఉన్నప్పుడు గుండు కొట్టుకునే వేగం యొక్క శబ్దం మనకు వినిపించడం సర్వసాధారణమే. ఈ పరిస్థితిని ఒకసారి గమనిస్తే ఈ స్థితిలో మన శ్వాస ప్రశ్వాసలు చాలా వేగంగా జరగడం గమనించవచ్చు. శ్వాసక్రియలో వేగం పెరిగి నాడీ వ్యవస్థపై దాని ప్రభావం పడి అది గుండెపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. నిరంతరాయంగా పనిచేసే మన గుండెకు విశ్రాంతిని ఇవ్వకపోగా తీవ్రమైన ఒత్తిడుల వలన మరింత శ్రమకు గురై దాని సామర్థ్యం తగ్గిపోతుంది. ప్రాణాయామ అభ్యాసం వలన, దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసి గుండెపైన ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా విశ్రాంతి లభిస్తుంది. విశ్రాంతి లభించిన గుండె మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. నాడుల గురించి వివరణ. మన శరీరంలో 72,000 నాడులు కలవని యోగ శాస్త్రం చెబుతుంది. నాడి అనగా ప్రాణశక్తిని తీసుకుని వెళ్లే వాహిక. ప్రాణాయామ అభ్యాసంలో ఈ నాడులు కూడా శుద్ధి కాయింపబడి ప్రాణశక్తి ప్రవాహం బాగా జరుగుతుంది. ఈ 72,000 నాడులలో 3 నాడులను ముఖ్యమైనవిగా చెబుతారు. అవి ఇడ, పింగళ, సుషుమ్న. ఎడమ నాస్కరణం ద్వారా పనిచేసేది ఇడానాడి కాగా, కుడి నాస్కరణం ద్వారా పనిచేసేది పింగళానాడి. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఈ 2లో 1 మాత్రమే బాగా పనిచేస్తుంది, 2వది సగమే పనిచేస్తుంది. 90 నిమిషాల తర్వాత సగం పనిచేసేది బాగా పనిచేస్తుంది, బాగా పనిచేసేది సగమే పనిచేస్తుంది. అంటే మొదట కుడి నాసిక బాగా పనిచేస్తే ఎడమ నాసిక సగమే పనిచేస్తుంది. 90 నిమిషాల తర్వాత శ్వాస అటు నుండి ఇటు మారి ఇప్పుడు ఎడమ బాగా పనిచేస్తుంది, కుడి సగమే పనిచేస్తుంది. ఇలా ప్రతి 90 నిమిషాలకి శ్వాస మారుతూ ఉంటుంది. దీనిని మనం గమనించవచ్చు. ఒకవేళ శ్వాస మారకుండా ఒకటే నిరంతరం పనిచేస్తుంటే అది శ్వాసలో లోపం ఉన్నట్టుగా గమనించాలి. ఈ విధంగా ఇడ, పింగళ నాడులు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. 3వది అతి ముఖ్యమైనదైన సుషుమ్న నాడి చాలా తక్కువగా, అంటే శ్వాస కుడి నుండి ఎడమకి, ఎడమ నుండి కుడికి మారే సంధికాలంలో కొన్ని సెకండ్లు మాత్రమే పనిచేస్తుంది. సుషుమ్న నాడిని పనిచేయించడం ద్వారా ప్రాణాయామం మెదడు సామర్థ్యాన్ని ఎలా పెంచుతుంది? మన మెదడు 2 భాగాలుగా ఉంటుంది, కుడి అర్ధభాగం, ఎడమ అర్ధభాగం. కుడి అర్ధభాగం భావోద్వేగాలకు సంబంధించినది, అంటే దయ, జాలి, కరుణ, ప్రేమ,
మొదలైనవి. ఎడమ అర్ధభాగం ఆలోచనా స్థాయికి సంబంధించినది. సూక్ష్మ పరిశీలన, తర్కం, జ్ఞానం, తెలివి మొదలైనవి. కుడి నాసికారంధ్రం పనిచేసినప్పుడు మెదడులోని ఎడమ అర్ధభాగం పనిచేస్తుంది. ఎడమ నాసికారంధ్రం పనిచేసినప్పుడు కుడి అర్ధభాగం పనిచేస్తుంది. ఇప్పుడు వీటిని మనం పరిశీలిస్తే, ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తికి కుడి నాసిక పనిచేస్తుంటే మెదడులోని ఎడమ అర్ధభాగం పనిచేస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి సూక్ష్మంగా ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటాడు. ఆ సమయంలో ప్రేమ, దయా లాంటి భావోద్వేగాలు అనుభవించలేడు. అలాగే ఎడమ నాసికారంధ్రం పనిచేసినప్పుడు కుడి అర్ధభాగం పనిచేస్తూ ప్రేమ, జాలి వంటి భావోద్వేగాలు కలుగుతాయి, కానీ సక్రమమైన ఆలోచన అదే సమయంలో చేయలేడు. ఒక పరిపూర్ణమైన వ్యక్తి కావాలంటే ఈ రెండు నాడులు ఒకేసారి పనిచేయాలి. అది కేవలం ప్రాణాయామ అభ్యాసికి మాత్రమే సాధ్యమవుతుంది. క్రమం తప్పకుండా ప్రాణాయామం అభ్యాసం చేసినప్పుడు ఇడా పింగళా నాడులు కాకుండా సుషుమ్నా నాడి మేల్కొని రెండు నాడులు ఒకేసారి పనిచేస్తాయి. దానివలన మెదడులోని రెండు అర్ధభాగాలు ఒకేసారి పనిచేస్తాయి. అంటే ప్రాణాయామ అభ్యాసి మాత్రమే ఒకే సమయంలో ఆలోచించగలడు, దానిని ఎమోషనల్గా ఫీల్ అవ్వగలుగుతాడు. అంతేకాకుండా మెదడు యొక్క పూర్తి సామర్థ్యాన్ని ప్రాణాయామ అభ్యాసి ఉపయోగించుకోగలుగుతాడు. ఐన్స్టీన్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన శాస్త్రవేత్త కూడా, నా మెదడులో కేవలం 10% మాత్రమే ఉపయోగించుకోగలిగాను అంటాడు. 10% మాత్రమే మెదడును ఉపయోగించుకున్న ఐన్స్టీన్ అంత గొప్పవాడైతే, పూర్తిగా 100% మెదడును ఉపయోగించిన మానవునిలో సూక్ష్మ పరిశీలన పెరిగి ప్రతి విషయాన్ని సూక్ష్మ దృష్టితో గ్రహించగలుగుతాడు, అద్భుతాలు చేయగలుగుతాడు. మన మహర్షులు ఇప్పుడు మనం అనుభవిస్తున్న విషయాలను వేల సంవత్సరాలకు పూర్వమే చెప్పగలగడానికి కారణం, వారు వారి మెదడు యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం వలనే. ఇక చివరిగా, శ్వాసకి, దృష్టికి, మనసుకి దగ్గరి సంబంధం కలదని ఇంతకుముందు వీడియోస్లలో తెలుసుకున్నాం. ప్రాణాయామ సాధన ద్వారా శ్వాసని ఆధీనంలోనికి తీసుకుని రావడం వలన అది మనసును ఏకాగ్రం చేయడానికి సహకరిస్తుంది. ప్రాణాయామాది యుక్తేన సర్వరోగ క్షయో భవేత్, అయుక్తాభ్యాస యోగేన సర్వరోగ సముద్భవ అని హఠయోగ ప్రదీపిక చెబుతుంది. యుక్తమైనటువంటి ప్రాణాయామం అన్ని రోగాలను నశింపజేస్తుంది. అలాగే అయుక్తమైన ప్రాణాయామం వలన అన్ని రోగాలు సిద్ధిస్తాయి అని దీని అర్థం. కాబట్టి ప్రాణాయామ అభ్యాసం ఎప్పుడూ కూడా సుశిక్షితులైన గురువుల వద్ద నుండే నేర్చుకోవాలి.